జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుక యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము ద్వితీయ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ తెలియచేస్తూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుక యోగీంద్రుడు పరీక్షిన్నరేంద్రుడికి ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, చతుర్ముఖ బ్రహ్మ నారద మహర్షుల వారికి విరాట్ పురుషుని వర్ణనం ఈ రకంగా చేస్తూ ఉన్నాడు. చెబుతూ ఉన్నాడు, ఓ నారద, సకల రూపాలను రూపాణం తేజసాం చక్షుః దివః సూర్యస్య చ అక్షిణీ. సకల రూపాలను, ఆ రూపాలను కనిపింపచేసేటటువంటి తేజస్సును స్థానముగా కలిగినటువంటిది ఆ పురుషుని యొక్క నేత్రం, చక్షురేంద్రియం. ఓ నారద, సూర్యునికి, సూర్యుడు సంచరించేటటువంటి ద్యులోకానికంతటికీ కూడా ఆ పరమ పురుషుని యొక్క నేత్ర గోళాలే స్థానము. ఓ నారద, దిక్కులకు, తీర్థాలకు ఆ విరాట్ పురుషుని యొక్క కర్ణబిలాలు, చెవులు స్థానం. ఆకాశానికి, శబ్దానికి ఆ విరాట్ పురుషుని యొక్క శ్రోత్రేంద్రియము స్థానము. ఓ నారద, స్పర్శకు, వాయువుకు, సమస్త యజ్ఞాలకు ఆ విరాట్ పురుషుని యొక్క చర్మము స్థానము. ఓ నారద, భూమి నుండి మొలిచేటటువంటి వృక్షాలకు పురుషుని యొక్క, పరమ పురుషుని యొక్క రోమాలు స్థానము. ఓ నారద, ఆ వృక్షాలతో నిర్వహింపబడేటటువంటి యజ్ఞాలకు కూడా ఆ విరాట్ పురుషుని యొక్క రోమాలే స్థానము. ఇక శిలలు, లోహాలకు ఆ భగవాను యొక్క, విరాట్ పురుషుని యొక్క నఖములు, గోళ్ళు స్థానము. మేఘాలకు, మెరుపులకు ఆ విరాట్ పురుషుని యొక్క కేశములు, గడ్డము స్థానము. ఓ నారద, భూః భువః సువః అనేటటువంటి మూడు లోకాలకు ఆ పరమాత్మ యొక్క, ఆ విరాట్ పురుషుని యొక్క మూడు రకాలైనటువంటి పాదన్యాసము స్థానము. ఇక క్షేమానికి, శరణానికి, సర్వసుఖాలకు ఆ భగవాను యొక్క శ్రీచరణాలే స్థానము. ఓ నారద, లభించిన దానిని రక్షించుట అంటే క్షేమము, అయిష్టాన్ని తొలగించుట అని అంటే శరణము. ఈ రెండింటికి కూడా ఆ పరమ పురుషుని యొక్క శ్రీచరణములే స్థానము అంటూ చతుర్ముఖ బ్రహ్మ నారద మహర్షుల వారికి ఒక్కొక్కటి భగవాను యొక్క దివ్యమంగళ విగ్రహములో, విరాట్ పురుషుని యొక్క దివ్యమంగళ విగ్రహములో ఏ ఏ స్థానములో ఉంటుందో, ఈ బ్రహ్మాండమంతా భగవాను యొక్క దివ్యమంగళ విగ్రహంలో ఏ ఏ స్థానములో ఉంటుందో ఆ విషయాన్ని వర్ణన చేస్తూ ఉన్నారు. ఆ విషయాన్నే శ్రీసుక యోగీంద్రుడు పరీక్షిన్నరేంద్రుడికి చెబుతూ ఉన్నాడు. ఆ విషయాన్నే సూతమహాముని శౌనకాది మహర్షులకి తెలియచేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.
ఓం అస్మద్గురుభ్యో నమః. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70 శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం, 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరి మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనేలేదు. అందుకని నేనంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి, ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన, మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి, ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో 1 రామాయణ శ్లోకం, 1 గీతా శ్లోకం, 1 విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ.